మల్టీగ్రెయిన్ క్రిస్మస్ కేక్ కి కావలసిన పదార్థాలు: ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, పాలు, ఆయిల్, కోకో పౌడర్, బెల్లం పొడి, పెరుగు, నానబెట్టిన బాదం పప్పు, వెన్న, స్ప్రింక్లర్స్, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మల్టీమిలెట్ పౌడర్, పంచదార. మల్టీగ్రెయిన్ క్రిస్మస్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారమెల్ చేసుకోవడానికి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని పంచదార 3 టేబుల్ స్పూన్ వేసుకుని పాకంగా కరగనివ్వాలి. ఇప్పుడు 1 కప్ నీటిని కొంచెం యాడ్ చేసుకుని క్యారమెల్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కేక్ రిలీజింగ్ పేస్ట్ని తీసుకుని కేక్ వెజల్ కి అప్లై చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకుని అందులో 1 కప్ పాలు, బెల్లం పొడి, బటర్, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్ పెరుగును కూడా వేసుకుని ముందుగా తయారు చేసి చల్లార్చుకున్న క్యారమెల్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, మల్టీమిలెట్ పౌడర్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ లో నానిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్ వెజల్లో వేసుకుని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని అవెన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్ లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే రుచికరమైన మల్టీగ్రెయిన్ క్రిస్మస్ కేక్ రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.